అందరికీ నమస్కారం. శాసనాలు చేసే శాసనసభలో ఈరోజు మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ప్రతిపక్షాలను ఉద్దేశించి ఉండా గిండా అనే వ్యాఖ్యలు చేయడం నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలని రోజు ఈరోజు. అలాంటి పదవిలో ఉండి, ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ప్రజలకి సమస్యల మీద చర్చించి ప్రజల సమస్యలు పరిష్కరించే స్థాయిలో ఉండి ఆయన ప్రజా సమస్యల గురించి మాట్లాడటం మానేసి కాసేపు ప్రతిపక్షాలనే అసభ్య పదజాలంతో ఇటువంటి విమర్శలు చేయడం నిజంగా ఆయన అనుభవానికి కానీ లేదా ఆయన ఉన్న ఇది స్థాయికి కానీ ఇది సిగ్గు చేయడం చెప్పి తెలియజేసుకున్నాం. ఏదైతే ప్రజా సమస్యలు చర్చిస్తారని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుని ఈ శాసనసభకు పంపారో మీరు అక్కడ సమస్యల మీద చర్చించకుండా మీ నాయకుడు కానీ మీరు కానీ మీరు ఏదైనా బూతులు మాట్లాడటం, ఆయన మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు మీ నాయకుడు వెకిల్ చేస్తూ చేయడం, మీ 151 ఎమ్మెల్యేలు బల్లలు చేర్చి ఆయన ఏదో నీతి యుక్తులు చెప్పినట్టు ఆయన మీరు అందరూ అభినందించడం, ఇలాంటి సిగ్గుమాల వ్యాఖ్యలు ఇప్పటికైనా మీరు మానుకుని బుద్ధి తెచ్చుకుని భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీలు గౌరవించే విధంగా ప్రజా సమస్యలపై చర్చించే విధంగా మీ మాటలు ఉండాలని, అలాగే రేపొద్దున మీ మాటలు లేని పక్షంలో ఈ ప్రజలే మీకు బుద్ధి చెప్పి కనీసం శాసనసభ గుమ్మం కూడా దాటే పరిస్థితి రేపొద్దున మీకు కల్పించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.